అంటే త్రూ అవుట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిల్లాలో అంటే ఎస్ట్ వెల్ కరీంనగర్ జిల్లాలో ఇదే చేస్తున్నారు సార్, అందరూ డీజిల్ ఇట్లా తీసుకొని ప్రతి జిల్లాలో వేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారంట మా అదర్ డిస్ట్రిక్ట్. డౌట్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ అడిగినది కదా ఎవరు వాళ్ళ పేరు రావాలి అక్కడ అని చెప్పేసి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చాలా ఇష్టం సార్. మినిమం 10 మినిమం 10 ఫీజ్ ఎంత? 2 లక్షలు కదా. అదే అందుకే బాగా భయపడుతుంది. బట్ 10 పెడతారు. 10 అనుకుంటున్నా నీ దానికి వైన్ షాప్స్ ఉన్నాయి. ఈ వైన్ షాప్లకు సంబంధించింది ఆల్రెడీ దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. సో మనకు 3 డివిజన్లు ఉన్నాయి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి అండ్ ఆల్సో ధర్మపురి. ధర్మపురి, మెట్పల్లి, జగిత్యాల 3 డివిజన్లు ఉన్నాయి. 3 డివిజన్లో 64 షాపులు ఉన్నాయి. వాటికి సంబంధించి 3 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో 3 కౌంటర్లకి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ లాస్ట్ మినిట్ అంటే మనం ఎప్పుడైనా లాస్ట్ 2 డేస్ 16th నాడు మనకు ఫైనల్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసీవింగ్ ఉంది. రేపు 16వ తారీఖు అంటే బుధవారం, రేపు సోమవారం, మన బుధవారం ఉంది. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ సరిగా ఉన్నాయా లేదా చూడటానికి వచ్చాం. సో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు బాగానే చేసి ఉన్నారు. సో ఆల్ స్టాఫ్ కూడా రెడీ ఉన్నారు కౌంటర్ వైజ్. సో అన్ని దరఖాస్తులు తీసుకోవడానికి సరిగా చూసుకొని తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ 16వ తారీఖు వచ్చిన అప్లికేషన్ని 17 మళ్ళీ ఒకసారి సరిచూసుకొని 18వ తారీఖు డ్రాఫ్ట్ లాట్స్ ద్వారా విరూపాక్ష గార్డెన్స్లో లాట్స్ అంటే మనకు లాటరీ సిస్టమ్ ద్వారా ఏ ఒక్కొక్క షాప్ వైజ్ డివిజన్ వైజ్ షాప్ వైజ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో వారి ముందే చిట్టీలు ఏర్పాటు చేసుకుని సో సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో అది ఎంపిక చేయడం జరుగుతుంది. అది పారదర్శకంగా జరుగుతుంది. సో దాని అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. ఇది మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ 16వ తారీఖు. దీని అరేంజ్మెంట్ చాలా బాగా చేసి ఉన్నారు. సో దెర్ ఇస్ నో ఇష్యూస్. వచ్చి ఎవరైనా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే బాధాప్తగా ధైర్యంగా వచ్చి వాళ్ళు ఇవ్వచ్చు.